గేమర్ వైట్ గ్యాస్ ఈ రోజు అయితే మీకైతే చూపించబోతున్నాను లూనా ఎఫ్పిఎస్ బూస్టింగ్ క్లైట్ అయితే ఫ్రీగా ఏ డబ్బులు కట్టకుండా లాంచర్ లో ఎలా డౌన్లోడ్ చేయాలని చూపించబోతున్నాం గ్యాస్ ఇవైతే చాలా ఈజీ స్టెప్స్ స్కిప్ చేయకుండా వరకు చూడండి గ్యాస్ ఓకే గ్యాస్ స్టార్ట్ ఫస్ట్ అయితే మీరు మీ బ్రౌజర్ ఎలాంటి బ్రౌజర్ అయినా గ్యాస్ నేనైతే క్రోమ్ ఓపెన్ అయితే చేస్తున్నాను అయితే గ్యాస్ క్రోమ్కి వచ్చాక అని డిస్క్రిప్షన్లో అయితే ఒక లింక్ అయితే ఉంటుంది గస్ ఆ లింక్నైతే క్లిక్ చేయండి గ్యాస్ కీబోర్డ్లో నాకు ముందే కాపీ చేస్తుంది కింక్ అయితే ఆ లింక్ ఓపెన్ చేశాక మీకు ఇక్కడ డౌన్లోడ్ అని మా అయితే ఉంటుంది గ్యాస్ లూనా టీ లాంచర్ కూడా ఉంటుంది గ్యాస్ మీరు చూడొచ్చు డౌన్లోడ్ మీదైతే క్లిక్ అయితే చేయండి గ్యాస్ అక్కడ మీకు యాడ్ అయితే వస్తుంది క్లోజ్ అయితే చేసేసేయండి డౌన్లోడ్ అవుతుంది మీరు చూడొచ్చు గ్యాస్ త్రీ మినిట్స్ టు మినిట్స్ అయితే పడుతుందంట గ్యాస్ మీరు చూడొచ్చు అలాగే గైస్ ఇప్పుడైతే నా లూనా టీ సార్ ఫైల్ అయితే డౌన్లోడ్ అయితే అయిపోయింది డౌన్లోడ్ అయ్యాక షో ఇన్ ఫోల్డర్ మీద క్లిక్ చేయండి అలాగే గైస్ అందరికీ ఇలా ఉండకపోవచ్చు షో ఇన్ ఫోల్డర్ అని అయితే మీరు ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేసి డౌన్లోడ్స్కి వెళ్ళి కూడా మీరైతే ఈ ఫైల్ని అయితే వ్యూ చేయొచ్చు ఓకే గైస్ ఈ ఫైల్ మీద అయితే రైట్ క్లిక్ చేసి విండర్ అని ఉంటుంది ఎక్స్ట్రాక్ట్ ఇయర్ అని మీదే క్లిక్ చేయండి అలాగే గ్యాస్ మీలో కొంతమంది విండోస్ టెన్ ఉంటారు విండోస్ లెవెన్ ఉంటారు ఎయిట్ సెవెన్ అందరికీ విండ్ర కొంతమందికే ఉంటుంది విండ్ర విండర్ ఉంటే మీకు అక్కడ ముందే ఎక్స్ట్రాక్ట్ ఇయర్ అని ఉంటుంది గ్యాస్ విండ్రా లేకపోతే ఎక్స్ట్రాక్ట్ ఆల్ అని ఉంటుంది కస్ ఏదైనా ఓకే గైస్ ఇక్కడైతే మీకైతే ఎల్సీ అని ఉంటుంది ఎల్సీని అయితే ఈ ఫైల్ అయితే కాపీ అయితే చేసేసుకోండి అండ్ గ్యాస్ ఓకే గ్యాస్ కాపీ అయితే చేసేసుకున్నాను కాపీ చేసేక మీరైతే విండోస్ ప్లస్ ఆర్ అని క్లిక్ చేయండి గ్యాస్ అంటే టైప్ చేయండి మీ కీబోర్డ్లో టైప్ చేశాక పర్సెంట్ యాప్ డేటా పర్సెంట్ అని క్లిక్ చేసి ఓకే అని క్లిక్ చేయండి గక్కడైతే మైక్రాఫ్ట్ మైక్రాఫ్ బెడ్రా అని ఉంటుంది గ్యాస్ టీ లోంచర్ మీరైతే క్లిక్ చేయకండి గ్యాస్ మైక్రాఫ్ట్ కింది మైక్రాఫ్ట్ మీరైతే క్లిక్ చేయండి కిందికి రెండు గ్యాస్ కిందికి వచ్చాక మీకు వర్షన్స్ అని అయితే ఉంటుంది కదా వర్షన్స్ మీరైతే క్లిక్ చేయండి మీకు ఇక్కడ కిందికి వచ్చి ఇక్కడైతే మనం ఇంతక ఎల్సీ అని కాపీ చేసుకున్నాం కదా గైస్ ఆ ఫైల్ దాన్ని అయితే రైట్ క్లిక్ చేసి అయితే ఇప్పుడు మనమైతే ఇక్కడ పేస్ట్ అయితే చేయాలి గైస్ షో గైస్ ఇలా రైట్ క్లిక్ చేసి పేస్ట్ అయితే చేయాలి ఓకే గైస్ పేస్ట్ చేశాక మనము ఇప్పుడు మన సగం పని అయితే అయిపోయింది ఇప్పుడైతే అన్ని ఫైల్స్ని అయితే క్లోజ్ చేసేస్తున్నాను అన్ని యాప్స్ ఓకే గైస్ ఇప్పుడైతే లాంచర్ని అయితే ఓపెన్ చేయాలి గ్యాస్ ఇప్పుడు ఈ గ్యాస్ టీ లాంచర్ అయితే ఓపెన్ అవుతుంది ఓపెన్ అయింది గ్యాస్ టీ లాంచర్ ఓపెన్ అయ్యాక మీకు కింద వర్షన్స్ ఉంటుంది ఆగిన గ్యాస్ నేనైతే ఫస్ట్ చూపిస్తాను ఇప్పుడు లేటెస్ట్ రిలీజ్ అని ఉంటుంది గ్యాస్ మీరు ముందు ఆడిన వర్షన్ సెలెక్ట్ అయి ఉంటుంది మీరు కిందికి కిందికి రావాలి గ్యాస్ చాలా కిందికి అనమాట చాలా కిందికి రావాలి కిందికి వచ్చాక మీకు రిలీజ్ వన్ పాయింట్ ఎయిట్ పాయింట్ నైన్ అని ఉంటుంది ఫాజ్ వన్ పాయింట్ ఎయిట్ పాయింట్ నైన్ అని ఉంటుంది ఈ రెండింటి బిట్వీన్లో రిలీజ్ ఎల్సీ అని ఉంటుంది గ్యాస్ ఎల్సీ అంటే లూనట్ లైట్ దాని మీద అయితే క్లిక్ చేయండి గ్యాస్ సెంటర్ ద గేమ్ మీద అయితే క్లిక్ చేయండి అలాగే గ్యాస్ మీకు ఇంకొక ట్యూటోరియల్ బ్యాట్ మోడ్ ఎలా డౌన్లోడ్ చేయాలని కూడా కావాలంటే మీరు కామెంట్స్లో అయితే చెప్పండి నేనైతే వీడియో అయితే చేస్తాను అలాగే గాస్ ఇంకా ఈ ప్రాసెస్ అయితే అయిపోలేదు ఇంకా మీరు మల్టీప్లేయర్ ఆడాలంటే లూనాట్ల లైన్లో ఇంకొక ప్రాసెస్ అయితే ఉంది ఇంకా చూడండి గ్యాస్ ఎండ్ వరకు ఓకే గ్యాస్ నేనైతే ఫుల్ స్క్రీన్ అయితే చేసుకుంటున్నాను లూనాట్ నైన్ గ్యాస్ మీకు లెఫ్ట్ సైడ్ ఇన్వాలెన్ సెల్షన్ అని ఉంటుంది గ్యాస్ పైన ఇక్కడ ఉన్నదని ఏం పట్టించుకోకండి మల్టీప్ మల్టీప్లేయర్ మీద అయితే క్లిక్ చేయకండి గ్యాస్ సైన్ ఇన్ కూడా చేయకండి గ్యాస్ సైన్ ఇన్ చేసినా కానీ మీరు ఆడలేరు ఎందుకంటే మీరు కొనకపోతే ఆడలేరు గ్యాస్ సైన్ ఇన్ చేసినా కానీ అందుకు మీరు ఏం చేయాలంటే గ్యాస్ సింగిల్ ప్లేయర్ సింగిల్ ప్లేయర్ అయితే క్లిక్ అయితే చేయండి మీ ఏ వరల్డ్ అయినా గ్యాస్ ఇప్పుడే నేనైతే క్రియేట్ చేయాలనుకుంటున్నాను అట్లా క్రియేట్ చేయండి క్యాన్సర్ మీకున్న ముందు వరల్డ్ అయినా కానీ ఏదో ఒక వరల్డ్ అయితే ఓపెన్ చేసుకోండి నేనైతే ఇప్పుడు అయితే ఒక వరల్డ్ అయితే ఓపెన్ చేశాను మీరు చూడొచ్చు అలాగే ఈ వరల్డ్ మోడేడ్ గ్యాస్ కొంచెం అందుకే కొంచెం ఉంటాగా ఉంది చూడొచ్చు మీరు ఉంటాగా ఉంది ఓకే గ్యాస్ మీరైతే లెఫ్ట్ సైడ్ టాప్లో కీబోర్డ్ లెఫ్ట్ సైడ్ టాప్లో ఎస్కేప్ అని అని ఉంటుంది గ్యాస్ కీబోర్డ్ ఎస్కేప్ కీబోర్డ్ టాప్లో లెఫ్ట్ సైడ్ ఎస్కేప్ అని ఉంటుంది ఎస్కే మీద క్లిక్ చేయండి మల్టీప్లేయర్ అని ఉంటుంది గ్యాస్ మల్టీప్లేయర్ అయితే క్లిక్ అయితే చేయండి మల్టీప్లేయర్ మీద క్లిక్ చేశాక మీకు ఇక్కడ అన్ని సర్వర్స్ అని కనపడుతుంది యాడ్ సర్వర్ డైరెక్ట్ కనెక్ట్ ఇప్పుడైతే నేనైతే పీకా నెట్వర్క్ అయితే జాయిన్ అవుతున్నాను అండ్ గ్యాస్ నా పాస్వర్డ్ అయితే ఎంటర్ అయితే చేస్తున్నాను చూడండి గ్యాస్ మనమైతే జాయిన్ అయితే అయిపోయాం పీకా నెట్వర్క్ చూడండి గ్యాస్ ఎంత స్మూత్ అవుతుందో ఏమి అంటే కొంచెం కూడా ఎఫ్బిఎస్ డ్రాప్ అయితే లేదు చాలా స్మూత్ ఉంది మీరు చూడొచ్చు గ్యాస్ ఎంత స్మూత్ ఉందో అలాగే గ్యాస్ ఎవ్రీ టైం మీరు మల్టీప్లేయర్ ఓపెన్ చేయాలన్నా కానీ అలానే ఓపెన్ చేయాలి గ్యాస్ సింగిల్ ప్లేయర్ జాయిన్ అని అలాగే గ్యాస్ మీ సెట్టింగ్స్ ఇవన్నీ చూసుకోవాలంటే మీరు రైట్ సైడ్ ఎంటర్ కింద షిఫ్ట్ అని ఉంటుంది దాని మీద మీరు డయాగ్రామ్ చూపించాను ఏమైతే క్లిక్ చేసి మీరు ఎండ్రా డ్రాగన్ ఇలా కింద పెట్టచ్చు కంపాస్ డైరెక్షన్ పైన పెట్టుకోవచ్చు సెట్టింగ్స్ మీద అయితే క్లిక్ చేసుకొని ఎఫ్పిఎస్ అయితే అక్కడ మాడ్యూల్ పెట్టుకోవచ్చు ఇలా సిపిఎస్ మాడ్యూల్ పెట్టుకోవచ్చు ఇది చూసినట్టయితే ఇలా కీస్టోక్స్ గైస్ మెయిన్ చాలా మందికి అయితే తెలుసు కీస్టోక్స్ యూట్యూబర్స్ అయితే యూజ్ చేస్తారు మీరు వీడియోస్ చూస్తారు కదా గైస్ అలాగే గైస్ ఏదైనా టెలిచ్ చేయాలంటే మాడ్యూల్ అక్కడ ఎక్స్ అని ఉంటుంది దాని మీద అయితే క్లిక్ చేయండి అక్కడ రెడ్ కలర్గా అలాగే గైస్ ఇప్పుడు మీకు కీ స్టాక్స్ కనపడుతున్నాయి కదండి అక్కడ దానికే సిపిఎస్ కనపడాలంటే ఇక్కడ షో ఆర్ఎంబీ సిపిఎస్ షో ఎల్ఎంబీ సిపిఎస్ మీద క్లిక్ చేయండి మీకు అక్కడనే సిపిఎస్ అయితే కనబడుతుంది గ్యాస్ ఇంకా మీరు చాలా చేసుకోవచ్చు గైస్ సెట్టింగ్స్ అయితే ఓకే గ్యాస్ ఇలాంటి వీడియోస్ ఇంతే గ్యాస్ ఇంకా వీడియో ఇలాంటి ఇంకా మంచి వీడియోస్ రావాలంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్